हेलो एवरीवन, वेलकम टू पाडेरु मा ऊरु चैनल। अंदरू एला उन्नारु? नेनैते चाला चाला बागुन्नानु। सो ई रोज असल टाइम वेस्ट चेयकुंडा क्लास लोकि वेल्लिपोदाम, रंडी। ఈ రోజు వీడియోలో మనం 50 వర్బ్స్ రోజు మనం యూస్ చేసేవి నేర్చుకోబోతున్నాం। వర్బ్స్ అంటే ఒక పని, ఒక పనిని అంటే తెలుగులో క్రియ అంటాం కదండి అది। సో ఒక పనిని తెలిపే వర్డ్ ని ఇంగ్లీష్ లో వర్బ్ అంటాం అన్నమాట। సో మనం రోజు వాడే పనులను ఇంగ్లీష్ లో ఏమంటాం అన్నది ఇప్పుడు నేర్చుకోబోతున్నాం। ఓకే, ఫస్ట్ కమ్। కమ్ అంటే రమ్మని। Go, go, अंटे वेल्लमनी। Eat, eat, अंटे तीनमनी। Sit, sit, अंटे कूर्चो। Stand, stand, अंटे निल्चो लेका निलबड़ु। Think, think, अंटे आलोचिंचु। वाक, वाक, अंटे नडुवु। सिंग, सिंग, अंटे पाडु। डांस, डांस, अंटे नाट्यम चेयि। वर्क, वर्क, अंटे पनी। रन, रन, अंटे परिगेत्तडं। टॉक, टॉक, अंटे मात्लाडडं। ड्रिंक, ड्रिंक, अंटे तागडं। ओपन, ओपन, अंटे तेरवडं। क्लोज, क्लोज, अंटे मूयडं। क्राई, क्राई, अंटे एडवडं। लीन, लीन, अंटे वालडं। बेंड, बेंड, अंटे वंगडं। स्ट्रेच, स्ट्रेच, अंटे सागदीयडं। फाइट, फाइट, अंटे गोडव पड़डं। कट, कट, कोयडं लेका कत्तरिंचडं। टेक, टेक, तीसुकोवडं। गिव, गिव, इव्वडं। ब्लेस, ब्लेस, दीविंचडं। स्कोल्ड, स्कोल्ड, तिट्टडं लेका गसरडं। बीट, बीट, कोट्टडं। कुक, कुक, वंडडं। लुक, लुक, चूडडं। राइट, राइट, रायडं। रीड, रीड, చదవడం। లర్న్, లర్న్, నేర్చుకోవడం। టీచ్, టీచ్, బోధించడం లేక నేర్పించడం। లిసన్, లిసన్, అంటే వినడం। క్లిక్, క్లిక్, అంటే నొక్కడం। వేర్, వేర్, అంటే వేసుకోవడం లేక ధరించడం। రిమూవ్, రిమూవ్, అంటే విప్పివేయడం। బై, బై, అంటే కొనడం। సెల్, సెల్, అంటే అమ్మడం। వాచ్, వాచ్, అంటే చూడడం। రిమెంబర్, రిమెంబర్, అంటే గుర్తుపెట్టుకోవడం। ఫర్గెట్, ఫర్గెట్, అంటే మర్చిపోవడం। బ్రింగ్, బ్రింగ్, అంటే తీసుకురావడం। రింగ్, రింగ్, అంటే మోగడం। ఆస్క్, ఆస్క్, అంటే అడగడం। ఫర్గివ్, ఫర్గివ్, అంటే క్షమించడం। అగ్రీ, అగ్రీ, అంటే అంగీకరించడం। అలౌ, అలౌ, అంటే అనుమతించడం। బ్లాక్, బ్లాక్, అంటే అడ్డుకోవడం। రిఫ్యూజ్, రిఫ్యూజ్, అంటే తిరస్కరించడం। యాక్ట్, యాక్ట్, అంటే
నటించడం సో ఈ వీడియోలో మీకు మనం రోజు చేసే 50 క్రియల గురించి చెప్పాను వాటిని ఇంగ్లీష్ లో రాసి తెలుగులో దాన్ని అనువదించాను ఇక్కడ నా ప్లేస్ సరిపోక నేను తెలుగు మీనింగ్స్ రాయలేదు మీరు ఏం చేస్తారంటే ఒక నోట్‌బుక్ తీసుకోని అందులో ఇలా రాసుకొని పక్కనే దాని మీనింగ్ రాసుకోండి ప్రతి దానికి నేను దాని అర్థం అనేది చెప్పాను ఓకే ఇలా ప్రతి రోజు మనం 50 వర్బ్స్ నేర్చుకోవడం వల్ల మనకు ఇంగ్లీష్ ఇంకా స్పీడ్ గా ఎప్పుడు ఏ వర్డ్ యూస్ చేయాలన్నది తెలుస్తుంది ఓకే నెక్స్ట్ వీడియోలో ఇవే 50 వర్డ్స్ కి టెన్సెస్ నేర్చుకోబోతున్నాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ అన్నమాట సో ఆ వీడియో నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు మర్చిపోకుండా పాడేరు మా ఊరు అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ ని నాకు తెలియజేయండి ఇవే కాకుండా ఇంకా మీకు స్టోరీస్ రూపంలో గాని లేకపోతే క్లాసెస్ లో ఏదైనా లెసన్స్ గాని మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి మీకు గనుక ఈ వీడియో నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటారు అండ్ అలాగే పాడేరు మా ఊరు ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ సెక్షన్ లో మర్చిపోకుండా తెలియజేయండి